ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్లో నుంచి 2A లో ఒక చాప్టర్ తీసుకుందాం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి అంతకుముందైతే ఒక 7 మార్క్సే వచ్చేది, ఇప్పుడు కరోనా ప్రాబ్లం వల్ల ఒక చాప్టర్ డిలీట్ చేశాడు బైనామియల్ థియరీ అనేది. దాంట్లో ఒక 7 మార్క్స్ దీని తెలుస్తున్నాడు, అందుకని 2 7 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. అందుకని ఒక మోడల్ ఇంపార్టెంట్ సమ్ ఏంటంటే ఇది సాల్వ్ 4x³ - 24x² + 23x + 18 = 0. గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఏపీ. ఏపీ అంటే ఏంటంటే అర్థమాటిక్ ప్రోగ్రెషన్స్. ఏపీ అంటే ఏంటమ్మా? అర్థమాటిక్ ప్రోగ్రెషన్స్. ఈ అర్థమాటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా ఉందో చూసుకోవాలి. స్టార్టింగ్ గివెన్ 4x³ - 24x² + 23x + 18 = 0. ఇక్కడ స్టార్టింగ్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ క్యూబ్ అంటే 3 ఉంది, అంటే 3 రూట్స్ వస్తాయి ఆన్సర్స్. ఎన్ని రూట్స్ అంటే 3 రూట్స్ వస్తాయి. ఆ 3 రూట్స్ ఎలా తీసుకోవాలంటే జనరల్గా ఆల్ఫా బీటా గామా తీసుకుంటాం మనం మామూలుగా, కానీ ఇక్కడ అర్థమాటిక్ ప్రోగ్రెషన్స్ ద్వారా ఏం చేయమంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే మనం 3 రూట్స్ a - d, a, a+d తీసుకోవాలి. a - d, a, a+d. అయితే మనకి ఇలా 3 రూట్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటాను నేను. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే s1 అండి. s1 ఈక్వల్ టు ఈ రూట్స్ చూడండి, మైనస్ a - d + a + a+d. ఈ 3 యాడ్ చేయాలమ్మా. a - d + a + a+d. ఈ 3 యాడ్ చేస్తే ఫార్ములా ఏమొచ్చిందంటే సమ్ ఆఫ్ ద రూట్స్, దీని ఏమో స్మాల్ a, దీని b, దీని c, దీని d అనుకుంటాము. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటంటే -b/a. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటండి? -b/a. అయితే ఇక్కడ -b ఎంత ఉందండి? --+24. --+ అయితే 24/4. 24/4, 4 1 4 6 అంటే 6 వచ్చేసింది. ఇక్కడ ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ అవుతుంది. a+a+a 3a ఈక్వల్ టు 6 మిగిలిందండి. 3 1 3 2 ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 2 వచ్చేసింది. ఇదే ఒక రూట్ అండి, మొత్తం 3 రూట్స్ కదా, a - d, a, a+d కదా, 3 రూట్స్ కాబట్టి ఒక రూట్ వచ్చేసింది. ఇంకెన్ని రూట్స్ కావాలి మనకి? ఇంకా 2 రూట్స్ కావాలి. ఈ 2 రూట్స్ కావాలంటే ఇది ఒక ఈజీ ప్రాసెస్ ఉంది, లేదంటే అది సింథటిక్ డివిజన్ అంటారు, లేదా హార్మస్ ప్రాసెస్ అంటారు. ఏంటండి ఇది? యొక్క కోఎఫిషియెంట్స్ కావాలంటే మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన కోఎఫిషియెంట్స్ ఎంత? 4 - 24 - 23 - 18. వాటి యొక్క కోఎఫిషియెంట్సే రాసుకుందాం మనం ఓన్లీ. ఏంటి అంటే 4 - 24 - 23 + 18. ఇది కోఎఫిషియెంట్స్ రాసాము. ఆల్రెడీ ఒక రూట్ వచ్చేసింది. ఒక రూట్ అంటే అర్థమైంది, ఈ రూట్ ఆన్సర్ దీనికి ఎలిజిబుల్ అవుతుంది అవునా? అందుకని ఆ రూట్ తీసుకుందామండి. ఆమెస్ ప్రాసెస్ ప్రకారం ఆ రూట్ తీసుకుందాము. ఆ రూట్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చేసింది. ఆ రూట్ ఎంత వచ్చేసిందండి? 2 వచ్చేసింది. ఆ 2 పెట్టి డివైడ్ చేద్దాం. నువ్వు ఈజీగా చేసుకుంటే గ్యారంటీగా ఆ 2 కరెక్ట్ అయితే ఇక్కడ 0 వచ్చేసిందండి. మనం నువ్వు తీసుకున్న రూట్ 2 అయితే మనకి 0 వచ్చేసింది. అదే 0 రాలేదు అంటే మనం చేసిన రాదు. ఓకే చూద్దాం. ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడైనా 0 తీసుకోవాలి, అది ప్రాసెస్. 2 యాడ్ చేద్దాం, 4 + 0 - 4. 2 4 - 8. 24 అయిపోతే చెప్పు, 24 అయిపోతే -16. 16 2 చేద్దామా? -32. -32 + 23 -9. 2 9 చేద్దామా? +18. 18 - 18 0 వచ్చేసిందిగా. అంటే నువ్వు తీసుకున్న రూట్ ఓకే, a = 2 సక్సెస్ అయిపోయింది అవునా? ఒక రూట్ వచ్చేసింది. ఇప్పుడు మనకు మిగిలిపోయినవి చెప్పమ్మా నాకు. 4x² వాటర్ రాస్తున్నా. -16x - 9 = 0. 4x² - 16x - 9 = 0. దీని ఫ్యాక్టర్స్ అనుకుందాం చూడండి. యాడ్ చేసి ఎంత రావాలి? 16 రావాలి. మల్టిప్లై చేస్తే 4 9 చేయాలంత 36, అంటే 18 - 16 18 2 చేయాలంత 36. చూడండి ఫ్యాక్టర్స్ ఈజీగా, 4x² చెప్పమ్మా +2x - 18x - 9 = 0. ఈ రెండింటిలో 2x కామన్ తీసేసేయండి, అప్పుడు 2x + 1. ఈ రెండింటిలో 9 కామన్ తీయమ్మా, -9. 2x + 1
ఈక్వల్ టు 0 2x plus 1 2x plus 1 కామన్ తీస్తే 2x plus 1 ఇక్కడ ఎంత వచ్చింది 2x minus 9 ఈక్వల్ టు 0 దేర్ఫోర్ 2x ఈక్వల్ టు minus 1 x is equal to minus 1 by 2 2x is equal to 9 x is equal to 9 by 2 చూడండి ఒక ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ x వాల్యూ ఏ వాల్యూ అంటే x వాల్యూ అని అర్థం 2 వచ్చేసింది ఆన్సర్ ఉంది ఇంకోటి మైనస్ వన్ బై టూ ఇంకోటి నైన్ బై టూ దేర్ ఫోర్ ఆర్ రూట్స్ ఆర్ ఏపీలో ఉన్నట్టు ఒక ఆన్సర్ టూ వచ్చేసింది ఇంకో ఆన్సర్ మైనస్ వన్ బై టూ వచ్చింది ఇంకో ఆన్సర్ నైన్ బై టూ వచ్చింది త్రీ ఆన్సర్ వచ్చినాయి కాబట్టి దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ టూ కామా మైనస్ వన్ బై టూ కామా నైన్ బై టూ ఓకే అర్థమైందా మరి చెప్పాలండి పాస్వర్డ్